స్టార్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆటో రివ్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్న బైక్ జావా క్లాసిక్. మనం రివ్యూ చేయబోయే బైక్ కూడా ఇదే అండ్ జావా 42 కూడా చూద్దాము. జావా ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది కిక్ స్టార్ట్తోనే గేర్ వస్తుంది. దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్ ఉంటాయి. ఈ జావా కంపెనీ ఫస్ట్ ఇండియా మైసూరులో 1929లో స్టార్ట్ చేశారు. లేటర్ ఈ బైక్ కంపెనీ నేమ్ ఎస్డి అని 1973లో మార్చారు. ఒక టైంలో జావా ప్రొడక్షన్ ఆపేశారు. మళ్ళీ మహీంద్రా 2018లో వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. వీటికి ఇంత పేరు రావడానికి కారణం ఓల్డ్ మూవీస్లో విలన్స్ వాడేవారు, నిచ్ కిట్స్ కూడా వాడేవారు. అసలు ఓల్డ్ మోడల్ జావా సౌండ్ క్రంబుల్ సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఆ సౌండ్ అంతా మారింది. అది రివ్యూలో చూద్దాం అనుకోండి. ఈ ఇంజిన్ యొక్క మెయిన్ పార్ట్స్ అని మహీంద్ర మోజో నుంచి తీసుకొచ్చారు. ఇదంతా సరే కానీ అసలు టాపిక్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు జావా బైక్ యొక్క రివ్యూ చూద్దాము. దీని ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, టాప్ స్పీడ్, మైలేజ్ తెలుసుకుందాము. చూస్తున్న బైక్ జావా క్లాసిక్. జావాలో 3 మోడల్స్ దింపారు. జావా 42, జావా క్లాసిక్, జావా పెరా. మనం రివ్యూ చేస్తుంది జావా క్లాసిక్ అండ్ జావా 42 కూడా సేమ్ స్పెక్స్ వస్తాయి. ఇంజన్ పవర్ 27.3 పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ వచ్చరికి 28 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చరికి 113 క్లెయిమ్ చేశారు. సో మైలేజ్ వచ్చరికి 42-45 వస్తుంది. ఇంజన్ బైక్ యొక్క ఫ్రంట్ వీల్ వచ్చరికి 1998 నుంచి స్పోక్ వీల్స్ వస్తాయి. ఇవి ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ మాత్రం కాదు. అండ్ బ్యాక్ వీల్ వచ్చరికి 120-70 ఇంచ్ వీల్స్ వస్తాయి. ఇది ట్యూబ్ టైరే, ట్యూబ్లెస్ కాదు. ఈ బైక్ యొక్క బ్రేక్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ ఏబిఎస్ వస్తుంది, అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఈ బైక్స్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వచ్చేసరికి స్పీడోమీటర్ ఇచ్చారు, పెట్రోల్ మీటర్ ఇచ్చారు అండ్ చిన్న డిజిటల్ మీటర్, రోడోమీటర్ ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ స్విచ్ ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ ఇచ్చారు, హార్న్ ఇచ్చారు. హార్న్ పర్లేదు, బాగానే ఉంది, గట్టిగానే ఉంది. ఇంజన్ కిల్ స్టార్ట్ బటన్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు అండ్ డ్రింక్ అండ్ బ్యాక్ వచ్చరికి సస్పెన్షన్ వచ్చరికి గ్యాస్ సస్పెన్షన్ వచ్చింది. ఫ్రంట్ వచ్చరికి టెలిస్కోపిక్ ఉంటుంది. ఫ్రంట్ కొంచెం హార్డ్గా ఉంది అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ మీద జావా బ్యాడ్జింగ్ ఉంది. అంటే దీని లుక్స్ వచ్చరికి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బైక్ యొక్క సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి ఏబిఎస్ ఉంటుంది, బ్రేక్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి అండ్ ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంజిన్ కి స్టార్ట్ అప్ బటన్ ఉంటుంది అండ్ దీని ఎగ్జాస్ట్ సౌండ్ చాలా బాగుంటుంది. ఇక దీని బ్యాక్ డేంజర్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి ఇచ్చారు. ఈ బ్యాక్ డేంజర్ లైట్ ఓల్డ్ మోడల్ టైప్లో ఉంది అండ్ సిగ్నల్ లైట్స్ నార్మల్ బల్బ్స్ ఇచ్చారు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాము. సిట్టింగ్ పోస్టర్ కూడా చాలా బాగుంది. సో దీనికి సౌండ్ విందాము క్లియర్గా. ఏబిఎస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కొంచెం హార్డ్ ఉంది. వెనరబిలిటీ బాగుంది. సో సింపుల్గా తిప్పుకోవచ్చు, టర్నింగ్ సేవ్ అయినాను. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. పికప్ అంటే ఎక్సలెంట్గా ఉంది అసలు.
చాలా బాగుంది. 300 సీసీ. లైట్ అండ్ దీని హెడ్లైట్ చాలా బాగా వస్తుంది. హెడ్లైట్ వచ్చారు మామూలు హెలజన్ మార్పించారు. ఇది జావా 42 కస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టారు. కంపెనీ వాళ్ళు సెట్ చేశారు షోరూమ్ వాళ్ళు. సో ఒకసారి దీని సౌండ్ కూడా వినొచ్చు. కార్బ్యూరేటర్ కాదు ఓన్లీ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చింది దీనికి. జావా క్లాసిక్ యొక్క కలర్ విషయానికి వచ్చరికి రెడ్ బ్లాక్ వైట్ విత్ బ్లాక్ కలర్స్ ఉంటాయి. అండ్ జావా 42లో స్టార్లైట్ బ్లూ, నిబ్లా బ్లూ, లిమ్నస్ లైమ్, హెలీ స్టీల్, రెడ్, గెలాక్టిక్ గ్రీన్ కలర్స్ ఉంటాయి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆఫ్టర్ యువ తెలుగు యూట్యూబ్ ఛానల్.